హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ చేపల పులుసు స్పెషల్ అంటే మామూలు స్పెషల్ కాదు అక్క చేసిన చేపల పులుసు ఎలా ఉందో చూద్దామా మరి అయితే ముందుగా ఎట్లా తయారు చేయాలో చూసేసుకుందాము ముందుగా ఫిష్ పీసెస్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇంకా టూ ఆనియన్స్ని ఇలా మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి తర్వాత వన్ టమాటో ఇలాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు టేస్టింగ్కి సరిపడా సాల్ట్ ఇంకా ఒక రెండు ఉల్లిపాయలని మనం పేస్ట్ చేసి ఇలా పెట్టుకుందాము సో ఉల్లిపాయ పేస్ట్ వేసామంటే కనుక దిగ్గా వస్తుంది కొంచెం పులుసు అనేది పలుచగా రాకుండా సో ఇవి మనకు కావాల్సినవి ఇంకా కావాల్సింది చింతపండు పులుసు కూడా కావాలి చింతపండు మగ్గు అది నేను వీడియో తీయలేదు సో చింతపండు మగ్గు ఒకటి యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం చేపల ముక్కలకి మంచిగా మసాలా పెట్టించుకుందాము సో దానికోసం కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం పసుపు ఇంకా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ కొంచెం గరం మసాలా కొంచెం వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట చేపల ముక్కలకి అంతా పట్టేలాగా మసాలా అంతా బాగా కలుపుకొని ఇవి ఒక సైడ్ నుంచుకోవాలి మసాలాలు ఇప్పుడు మనం కొంచెం కొంచెమే యూస్ చేసుకుందాము తర్వాత పులుసు చేస్తాము కదా అప్పుడు అందులో మిగతా మసాలా యూస్ చేయొచ్చు చూశారు కదా ఇలా ముక్కలన్నిటికీ బాగా మసాలా పట్టించి ఇవి ఒక పక్కన పెట్టుకుందాము ముందుగా స్టవ్ పై కడాయిని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మసాలాలు ఉంటాయి కదా లవంగాలు చెక్క అవి ఫ్లేవర్ కోసం కొంచెం కొంచెం యాడ్ అనమాట అవి సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత కర్రీ లీవ్స్ కొంచెం వేసుకుంటాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం బాగా కలుపుకున్న తర్వాత టమాటో పీసెస్ అవి కొంచెం బాగా మగ్గటానికి మనం మూత పెట్టుకుందాం కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలాగా చూద్దాం ఇప్పుడు మూత తీసి ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మగ్గాయి కదా సో ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మసాలాలు పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ని అవి ఒక్కొక్కటిగా ఇప్పుడు కడాయిలో ఇలా వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా కలపాలి అనమాట బాగా మనం గరిటితో తిప్పేయకూడదు అలా అయితే పీసెస్ విడిపోతాయి సో కొంచెం లైట్గా ఇలా పైనుంచి ఒకసారి ఇట్లా అంటే సరిపోతుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కాసేపు మూత పెట్టుకొని ఉంచుకుందాము స్టవ్ పైన అలా అయితే కొంచెం ముక్కలు బాగా మగ్గుతాయి కదా సో అందుకోసం ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి అన్నది ఉడుకుతున్నాయి కదా చూడండి అది గమనించవచ్చు ఉడకడాన్ని ఇప్పుడు ఈ చేపల ముక్కలకి మనం చింతపండు మగ్గుని యాడ్ చేసుకుందాము సో చింతపండు మగ్గు అనేది మీకు బాగా పులుపుగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదు అంటే కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు చింతపండు పులుసు వేసాం కదా బాగా చిక్కగా ఉంది సో అందుకు నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనం గరిటితో అయితే కలపకూడదు అస్సలు ఇట్లా ఆ పట్టుకొని కొంచెం అలా అలా తిప్పుతూ ఉంటే అది మొత్తం కలుస్తుంది సో మనం ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుంటాం మళ్ళీ ముందు పక్కన పెట్టాం కదా కారం ఆ కారం గరం మసాలా ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా బాగా కడాయిని కలుపుకోవాలన్నమాట గరిటతో కాకుండా ఇట్లా తిప్పాలి కడాయిని చూశారు కదా నేను చాలా చిన్న స్పూన్తో చూస్తున్నా అనమాట అదే ఉప్పు అది సరిపోయిందా లేదా అని చూడటానికి జస్ట్ నేను ఆ స్పూన్ని యూజ్ చేశాను ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఇప్పుడు ఉడికిన తర్వాత మనం చూద్దాం ఎట్లా ఉందో చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పులుపు ఎక్కువైంది అనిపిస్తే కనుక మనం లైట్గా బెల్లం యాడ్ చేసుకుంటే కనుక టేస్ట్ అసలు చాలా బాగుంటుంది సో ఫైనల్లీ ఈ చేపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము ఓకే నేను టేస్ట్ చేసి చూశాను చాలా బాగుందండి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి సూపర్గా వస్తుంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి